హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, మీలో చాలామంది రియల్మీలో రియల్మీ సిక్స్ ఎస్ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. సో నెక్స్ట్ వీక్ అయితే ఇండియాలో రియల్మీ సిక్స్ ఎస్ మొబైల్ లాంచ్ కానుంది, కానీ రియల్మీ సిక్స్ ఎస్ పేరుతో కాదు, రియల్మీ సిక్స్ ఏ పేరుతో రానుంది. సో వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేసిన రియల్మీ సిక్స్ ఎస్ మొబైల్ ఇండియాలో రియల్మీ సిక్స్ ఏగా రానుంది. సో రియల్మీలో ఇదైతే ఫస్ట్ టైం అనేది కాదు, ఇంతకుముందు చూసుకుంటే రియల్మీ నార్జో టెన్, రియల్మీ నార్జో టెన్ ఏ ఇలానే జరిగింది. సో ఇప్పుడు రియల్మీ సిక్స్ ఎస్ మొబైల్ రియల్మీ సిక్స్ ఏగా ఇండియాలో లాంచ్ కానుంది. సో ఇక మనం రియల్మీ సిక్స్ ఎస్ మొబైల్ కోసం వెయిట్ చేయాలా, లేకపోతే వీళ్ళు రియల్మీ సెవెన్కి వెళ్తారా, వెయిట్ చేసి చూడాలి. కానీ రియల్మీ సిక్స్ ఐ మొబైల్ గురించి తెలుసుకోవడానికైతే మీరు వెయిట్ చేయక్కర్లేదు, వీడియోని అయితే చివరికి చూడండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే బెల్ ఐకాన్లో హాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. సో ఇప్పుడైతే మనం రియల్మీ సిక్స్ ఐ మొబైల్ గురించి చూద్దాం, రండి. ఫ్రెండ్స్, రియల్మీ సిక్స్ ఐ, సో ఈ మొబైల్ గురించి స్పెసిఫికేషన్ మొత్తం చెప్పి నేనైతే టైం వేస్ట్ చేయను, ఎందుకంటే వీళ్ళు ఇంతకు ముందు లాంచ్ చేసిన రియల్మీ సిక్స్ మొబైల్కి సేమ్ టు సేమ్ మొబైల్ రియల్మీ సిక్స్ ఐ అని చెప్పుకోవచ్చు. జస్ట్ కెమెరాలో మాత్రమే మనం తేడా చూడగలం. సో రియల్మీ సిక్స్లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది, రియల్మీ సిక్స్ ఐలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. సో ఇది మాత్రమే తేడా, మిగతా డీటెయిల్స్ మొత్తం అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. సో మీలో కొంతమందికి ఆల్రెడీ రియల్మీ సిక్స్ గురించి తెలుసు, తెలియని వాళ్ళకైతే నేను హైలైట్స్ అనేది చెప్పేస్తాను. సో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. సో దానివల్ల మనకు యూసేజ్ ఫీలింగ్ అనేది మంచిగా ఉంటుంది డిస్ప్లేలో. సో ప్రాసెసర్ చూసుకుంటే సేమ్ ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ తోనే రానుంది. ఇక బ్యాటరీలో చూసుకుంటే 4300mAh బ్యాటరీ, దాంతోపాటు 30W ఫాస్ట్ ఛార్జర్ మనం రియల్మీ సిక్స్ ఐలో చూసుకోవచ్చు. ఇక డిజైన్ పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో అయితే ఉంది. సో ఫ్రంట్లో మనకు పంచ్ హోల్ డిజైన్లో సెల్ఫీ కెమెరా అనేది ఇచ్చారు. సో సేమ్ టు సేమ్ రియల్మీ సిక్స్ ఎలా ఉందో మనకు రియల్మీ సిక్స్ ఐ అలాగే కనిపిస్తుంది, కెమెరాలు మాత్రమే తేడా ఉంది. సో దీనిలో ఏ మొబైల్ కొనాలని మీరు కన్ఫ్యూజన్లో ఉంటే, సో మన మిడ్ రేంజ్ సెగ్మెంట్లో కెమెరాలో అయితే ఎక్కువ డిఫరెన్స్ అయితే మనం చూడలేము. 64 మెగాపిక్సెల్ ఉన్నా కానీ 48 మెగాపిక్సెల్ ఉన్నా కానీ మనకి కెమెరాలో అయితే సిమిలర్గానే ఉంటుంది. నాకు కెమెరా మాత్రమే ఎక్కువ ఇంపార్టెంట్ అనే వాళ్ళు అయితే రియల్మీ సిక్స్ వైపు చూసుకోవచ్చు. సో మనకు ప్రైస్ అయితే ఒక 1000-1500 తక్కువలోనే రియల్మీ సిక్స్ ఐ మొబైల్ అనేది రానుంది. సో దానికోసం నేను రిఫర్ చేసి రియల్మీ సిక్స్ ఐ రిఫర్ చేస్తున్నా. సో రియల్మీ సిక్స్ మొబైల్ లాంచ్ అయినప్పుడు చూసుకుంటే దాని ప్రైస్ 13,000 ఏ ఉండే. సో తర్వాత జిఎస్టీ కారణంగా 1000 రూపాయలు అయితే పెంచారు, మళ్ళీ రీసెంట్గా 1000 రూపాయలు అయితే పెంచారు. సో రియల్మీ సిక్స్ ఐ తీసుకురావడం కోసమే ఆ మొబైల్ పెంచారేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే, ఎందుకంటే ఇప్పుడు రియల్మీ సిక్స్ మొబైల్ 15,000 అయితే ఉంది. సో ఈ మొబైల్ అయితే ఒక 13,000 నుండి 14,000 రేంజ్లోనే రానుంది, అది మాత్రం కన్ఫర్మ్. రియల్మీ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇలా రెడ్మీలోనూ అదే జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేశారు, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ప్రైస్ అనేది ఇంక్రీస్ చేశారు. సో ఇప్పుడు పోకో M2 ప్రో తీసుకొస్తున్నారు. సో సేమ్ ప్రాసెసర్, సిమిలర్ స్పెసిఫికేషన్ ఉంది, కానీ కెమెరాలో అయితే కొంచెం డిఫరెంట్ చేసి పోకో M2 ప్రో అనేది తీసుకొస్తున్నారు. సో ఇలాగే జరుగుతుంది ఈ రియల్మీ రెడ్మీ మధ్య, కానీ ప్రైస్ అయితే మనకి ఇంక్రీస్ చేస్తున్నారు, మనమేం డబ్బులు పెట్టి కొనాల్సి పడుతుంది. సో ఇది మొత్తం వీళ్ళు ప్లాన్ చేసి చేస్తున్నారా, అదే జరుగుతుందా, వాళ్ళకే తెలియదు, మనకైతే ఏమీ తెలియదు. సో ఇప్పుడు రియల్మీ సిక్స్ ఐ మొబైల్ కొనడం వల్ల మనకి ఎలాంటి నష్టం అయితే లేదు. సో సేమ్ ప్రాసెసర్, బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే సేమ్ ఉంటుంది మనకు, జస్ట్ కెమెరాలో మాత్రమే కొద్దిగా తేడా ఉంటుంది. సో దాన్ని మాత్రం మీరు సాక్రిఫైస్ చేసుకుంటే రియల్మీ సిక్స్ ఐ ఒక బెస్ట్ మొబైల్ ఉంటుంది మీకు 13,000 నుండి 14,000 రేంజ్లో. సో అండర్ 15,000లో ఇప్పుడైతే రెండు మొబైల్స్ అయితే వస్తుంది, ఒకటి పోకో M2 ప్రో, ఒకటి రియల్మీ సిక్స్. సో ఈ రెండు మొబైల్స్లో ఏది కొనాలో రియల్మీ సిక్స్ ఐ మొబైల్ లాంచ్ అయిన తర్వాత కంపారిజన్ అయితే కంపల్సరీ తీసుకొస్తా. సో ఇప్పుడు లాంచ్ కానున్న రియల్మీ సిక్స్ ఐ, పోకో M2 ప్రో, సో ఈ రెండు మొబైల్స్ గురించి మీ ఒపీనియన్ ఏమంటే కమెంట్ చేయాలి చెప్పండి. చూద్దాం ఎవరికి ఏమేమి ఎలాంటి ఒపీనియన్స్ అయితే ఉందో అనేది. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి టాపిక్ కలుస్తా, అప్పటివరకు సెలవు తీసుకుంటున్నా, మీ ప్రకాష్.